విజయ యరుబండి బ్లాగ్స్. ఈరోజు మనం రాగి పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. రాగి బూరెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 2 బౌల్స్ రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 బౌలు బెల్లం, 1 స్పూను ఎలాచీ పౌడరు, బూరెలు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని మనం తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం ఉంది కదా 1 బౌలు అది వేసేసుకుందామండి. వేసేసుకుని ఫస్ట్ దీన్ని కరిగించుకోవాలన్నమాట. 1 బౌలు వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇది మనం కొద్దిగా కరిగే వరకు తిప్పుకోవాలండి. ఇది పాకం అది ఏం రావక్కర్లేదు. కొద్దిగా ఆ బెల్లం అంతా కూడా కరిగిపోతే చాలన్నమాట. దీంట్లో మీరు కొబ్బరి కావాలంటే కొంచెం 2 స్పూన్స్ కొబ్బరి వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బెల్లం రాగి పిండి మాత్రమే ఉపయోగిస్తున్నానండి. ఇలా కొంచెం కరిగిపోతే చాలన్నమాట. బెల్లం గట్లన్నీ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి వడకొట్టేసుకున్నాం. ఎందుకంటే ఏమైనా బెల్లంలో డస్ట్ ఉంటే పోతుందన్నమాట. ఇట్లా కొద్దిగా పొంగొచ్చిన తర్వాత ఒక బౌల్లోకి వడకొట్టేస్తున్నానండి. ఈ విధంగా వడకొట్టేస్తున్నాను. పాకం ఏమి రావక్కర్లేదండి, కరిగితే చాలంతే. చూసారా డస్ట్ వచ్చింది కొంచెం. ఇంకా ఇది కొంచెం ఈ పాకం వేడిగా ఉంది కదా, చల్లారనిద్దాం అన్నమాట. ఈలోపు మనం తీసి పెట్టుకున్నటువంటి 2 కప్పుల రాగి పిండి 1 బౌల్లో వేసేసుకున్నాను. అలాగే ఎలాచి పౌడర్ పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. ఎందుకంటే పిండిలో కరెక్ట్గా కలుస్తుంది అన్నమాట. ఈక్వల్గా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ బెల్లం నీళ్ళు వడకట్టు పెట్టుకున్నాం కదండి, అవి పోసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అందుకని నేను స్పూన్తోనే తిప్పుతున్నాను అన్నమాట. ఇలా ఆ పిండి మనకి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవచ్చు, పర్లేదు. ఇలా మనకి ఆ బెల్లం నీళ్ళు వేసుకుంటూ అది ముద్ద అయ్యే వరకు కూడా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకవేళ పెట్టుకున్న బెల్లం నీళ్ళు కొంచెం మిగులుతాయండి. ఒకవేళ కొంతమందికి ఎవరికైనా సరిపోలేదనుకోండి, మామూలు వాటర్ వేసుకుని కూడా ఆ పిండికి మనకి ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు ఇలా నాకైతే సరిపోయి కొంచెం మిగిలినవి కూడా ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకుని 1 అవర్ నాననివ్వండి. దీన్ని నానిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మన ఈ బూరెలు వేసుకుంటాక ఎంత అయితే పడుతుందో అంత ఆయిల్ వేసేసుకుందాం. ఈజీగా చేసుకోవచ్చండి, ఇది టైం కూడా ఎక్కువ పట్టదు. ఇట్లా ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి. చూసుకుని ఒక పేపర్ కవర్ తీసుకుని దానిపైన పక్కన నీళ్ళు పెట్టుకోండి. ఒక గిన్నెతో చెయ్యి ఎప్పటికప్పుడు తడుపుకోవాలన్నమాట. ఇది రాగి పిండి కదా, లేదంటే పక్కన విడిలిపోయినట్టుగా వస్తుంది అన్నమాట. ఇట్లా చెయ్యి తడుపుకునే ఎప్పటికప్పుడు మీ మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు ఇలా పొత్తుకోండి. నూనె కరెక్ట్గా బాగా కాగింది అన్నప్పుడు మాత్రమే వేస్తే ఇవి చక్కగా పొంగుతూ వస్తాయండి. లేదంటే కనుక నూనె కాగపోతే పొంగవు అన్నమాట. ఇట్లా సరిపడాగా, మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు. ఇలా వేసుకుని అది పైకి తేలే వరకు దాన్ని ఇంకా కలపొద్దు, ఇంకో బూరు కూడా వేయొద్దు అన్నమాట.
ఇలా పైకి తేలుతుంది. చూసారా, చక్కగా పొంగిందనమాట. ఇప్పుడు మనం ఇంకోటి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడమేనండి. ఆ ఉడక ఆగిపోగానే తీసేసుకోవాలన్నమాట. ఇది రాగిపిండి కాబట్టి కొంచెం బూరెలు నల్లగానే ఉంటాయి, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి అన్నమాట. ఎదుగుని చూసారా, చక్కగా ఒక పక్క అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇంకోవైపుకి నేను టర్న్ చేశాను. ఇలా ఇది కూడా చక్కగా ఒకవైపు పొంగుతూ లేస్తుందన్నమాట. ఎదుగుని ఇది కూడా కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసేసుకుని మనం ఇంకోటి ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రిపేర్ చేసేసుకుంటూ వేసుకోవాలి. అది చూసారా, ఆ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ప్లస్ మీకు అక్కడ ఉడుకు కూడా ఆగిపోతుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది చూడండి. అలా వేగితే చాలు అన్నమాట, ఆ కలర్ వస్తే మరీ నల్లగా మార్చుకుంటే బాగుండవు. ఎదిగోండి, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. ఇంకొక పక్కన కొంచెం ఉంది, ఒకసారి తిప్పేసి తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా అన్నీ మనం చేసి పెట్టుకున్న పిండి వరకు వేసేసుకోవడమేనండి. ఇది ఈజీగా ఒకళ్ళని చేసేసుకోవచ్చు, అలాగే ఇంకా ఎక్కువ పని కూడా ఏమీ ఉండదన్నమాట. దీనికి మనం పాకం పెట్టి వచ్చిందో రాలేదో అని, లేదంటే మళ్ళీ అది కుదురుతుందో కుదరదో అని మనం ఆలోచించే అవసరం ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరికైనా వచ్చేస్తాయి. ప్లస్ హెల్త్ పరంగా కూడా మంచిదండి. పిల్లలు ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా స్వీట్ కావాలని అడిగినా కూడా ఒక 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేయచ్చు. కాకపోతే కొంచెం 1 అవర్ మటుకు పిండి ముందు కలిపేసుకుని పెట్టుకుంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. ఆ 1 అవర్ నానపోతే ఏంటంటే పొడి పిండి కదా మనం కలుపుకునేది పొంగవు అన్నమాట. ఇంతేనండి, ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి నేను వేసేస్తున్నాను చూడండి. ఎక్కడ విరిగినట్టు కానీ అంచులు ఇదైనట్టు కానీ లేవు. చక్కగా మనకి కొబ్బరి బూరెలు ఎలా అయితే వస్తాయో అలాగే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను, నేను కాలింది కానట్టు తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, చక్కగా అన్నీ పొంగుతూ చక్కగా వచ్చినాయి అన్నమాట. ఇట్లా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి వాటిని. చూసారు కదా ఎంత అందంగా కొబ్బరి బూరెల్లాగా చక్కగా వచ్చినాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఇలా మీరు కూడా ఈ కొలతలతో పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి బూరెలు మనం చాలా సులువుగా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఉంటానండి, బాయ్.